కొణిజేటి రోసయ్య మృతి పట్ల రాజ్యసభ సభ్యులు మోపిదేవ్ వెంకటరామనరావు తీవ్ర సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రిగా గవర్నర్గా అనేక సేవలు అందించారని వారి రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుండి అంతిమం వరకు కూడా అంచులంచులుగా తనదైన శైలిలో ఎవరిని నొప్పించకుండా అందరి మెప్పు పొందిన వ్యక్తిని కొనియాడారు. రాష్ట్రంలో వారు చేసినటువంటి పదవులు ఎవరూ చేయలేదని పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి అన్నారు. చింతించదగిన విషయం. వారి యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి వారి అంతిమ వరకు కూడాను అంచెలంచెలుగా తనదైన శైలిలో ఎవరిని నొప్పించకుండా అందరినీ మెప్పించుకుంటూ గ్రామ స్థాయి నుంచి మరి రాష్ట్రంలో బహుశా వారు చేసిన పదవులు చేసినటువంటి వ్యక్తులు చాలా అరుదు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలోనే పెద్ద శ్రీ కొణిజేటి రోసయ్య గారు అంటే ఒక ప్రత్యేకమైన వ్యవహార శైలి, ప్రత్యేకమైన ముద్ర ఉన్నటువంటి పెద్ద ఆయన. మరి వారి యొక్క ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు వారి క్యాబినెట్లో నేను కూడా ఒక మంత్రిగా వారి యొక్క సలహాలు సూచనల ప్రకారం నా వంతు విధి ధర్మాన్ని నేను నిర్వర్తించడమే కాకుండా వారి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా మరి చాలా బాధించదగినటువంటి విషయం. వయోభారం మరి ఈ సృష్టిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడాను 4 రోజుల ముందు వెనక ఏదో ఒక రోజు గతించక తప్పదు. ఇది కాలధర్మం. ఆ ప్రక్రియలో భాగంగానే వారు ఎంతో కాలం ఆరోగ్యవంతులుగా అనేక పదవులు చేసి అందరి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తిగా చిరస్మరణీయుడిగా నిలిచిపోతారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి మరి సందర్భంగా వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ